గణేషాయనమ గాయత్రి దేవ్య నమ మహాసరస్వతీ నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఈరోజు స్వస్తి శ్రీ చంద్రబాన శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు ఆశ్వేజ మాసము తారీఖు పదమూడవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై సంవత్సరం వారము ఆదివారము తిథి ఏకాదశి రాత్రి రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల దాకా కూడా ఏకాదశి ఉండి తదుపరి ద్వాదశి వస్తుంది నక్షత్రం ధనిష్ట నక్షత్రం రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల దాకా కూడా ధనిష్ట నక్షత్రం ఉండి తదుపరి శతభిషా నక్షత్రం వస్తుంది వర్జ ఉదయం ఆరు గంటల పదమూ పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఐదు గంటల పదమూడు నిమిషాల దాకా ఉంటుంది అమృత గడియలో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమై మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు మకర రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం ముందుగా మేషరాశివారి యొక్క ఫలితాలు ఇక దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా కీలక వ్యవహారాల్లో స్నేహితుల యొక్క సహకారం బాగా లభిస్తుంది మీకు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది సభలో సమావేశాల్లో గొప్పగా పాల్గొంటారు మీ వాక్ చాతుర్యం వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు ఖర్చులు చాలా శాతం తగ్గించుకుంటారు కుటుంబంలో గొడవలు తగ్గుతాయి ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఏర్పడుతోంది శక్తికి మించి పనిచేయడానికి ప్రయత్నం చేస్తారు దొరలవాట్లకి దుర్వ్యసనాలకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు వ్యాయామం చేయడానికి మంచి ఆహారం తినడానికి ప్రయత్నం చేస్తారు జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఉన్నంతలో ఉల్లాసవంతంగా సరదాగా గడపడానికి ప్రయత్నం చేస్తారు సరదాగా విందు విరోధాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతోటి తోటి తిరగడానికి ప్రయత్నం చేస్తారు వివాహేతర సంబంధాల్లో ఉండే ఇబ్బందులు తగ్గుతాయి అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వారికి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఆర్థిక ధనలాభం కనపడుతుంది అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది ముఖ్యంగా అనేక రకాల సేవా కార్యక్రమాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటారని చెప్పచ్చు మీలో ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది చాలా రకాల ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా ఆకస్మిక ప్రయాణాలు బాగా లాభించే అవకాశాలు కనపడుతున్నాయి ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పనులు ఆటంకాలన్నీ కూడా చాలా తొందరగా అధిగమించే ప్రయత్నం చేసి చాలా బ్రహ్మాండంగా ఎదురుకు వెళ్తారు మీరు గృహ నిర్మాణ పనులు కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగా పెరుగుతుంది భూములు కానీ స్థలాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి అప్పులు తీరుస్తారని చేర్చే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు కుటుంబాల వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు అన్యోన్యంగా ఉంటారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు విద్యార్థి విద్యార్థులు కూడా అనేక కొత్త విషయాల పట్ల అవగాహన కొత్త పుస్తకాలు చదవడంతో పాటుగా కొత్త కొత్త కోర్సులో జాయిన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగి ఉద్యోగస్తులతో అందరికీ కూడా తోటి ఉద్యోగస్తులతోటి చాలా గొప్పగా చాలా అద్భుతంగా పనిచేసే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకు కూడా ఇంట్లో ఉండే సమస్యలకి పరిష్కారం దొరకడం ఈ ఇరుగు పరుగు వారితో సఖ్యత భర్తతో ఆనందంతో పాటుగా కుటుంబంలో సంతోషం కనపడుతుంది వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష ప్రాప్తి కనపడుతుంది ఆదాయం బ్రహ్మాండంగా పెరిగే అవకాశం అయితే కనపడుతుంది అన్ని రంగాల వారికి కూడా ఈరోజు మంచి అవకాశాలతో పాటుగా మంచి అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయడం ముఖ్యంగా ఈరోజు ఈ రాశివారు నవగ్రహ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ వారి యొక్క ఫలితాలు నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా రాసి వారికి కష్టపడకుండా డబ్బులు రావాలనుకునే వారికి ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే మిత్ర ద్రోహం జరిగే అవకాశం కనపడుతోంది జాగ్రత్తగా ఉండండి అలాగే చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశాలు ధన నష్టము మానహాని కుటుంబ కలహాలు విపరీతమైన ఖర్చులు అకారణంగా కోపము అనుకున్న అవకాశాలు చేజారిపోతుండడము పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల ఇబ్బందులు అలాగే జోదం జోదం ఆడడం వల్ల కానీ లేదా షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం వల్ల కానీ డబ్బులు అప్పు ఇవ్వడం వల్ల కానీ నష్టపోయే అవకాశాలు జాగ్రత్తగా ఉండండి ఒంటరిగా ప్రయాణాలు చేయకండి చెడ్డవారితో తిరగకండి నిజ చెడు స్నేహాలకు దూరంగా ఉండండి అలాగే ఈరోజు ముఖ్యంగా అప్పులు చేయడం మంచిది కాదు అనవసరమైనటువంటి ఆన్లైన్ షాపింగ్లో డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలుంటే జాగ్రత్తగా ఉండండి ఈర్ష్య ద్వేషాలు అసూయలు పెంచుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అలాగే కోపతా ఆవేశాల వల్ల మనసు పాడయ్యే అవకాశం కనపడుతుంది పెట్టిన పెట్టుబడులు వృద్ధవ్వకపోవడం కానీ ధన నష్టం కానీ లేదా సమయస్ఫూర్తిగా మాట్లాడకపోవడం వల్ల సమస్యలు కానీ మిమ్మల్ని ప్రేమించే వారి మీద కోప్పడం వల్ల సమస్యలు కానీ కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఇతరుల యొక్క దోషాలు ఎత్తి చూపడం వల్ల కానీ అవమానించడం వల్ల కానీ సమస్యలు కనపడుతున్నాయి ఎవరితో గొడవలు పెట్టుకోకండి ఈరోజు అనవసరమైన గొడవలకి తగాదాలకి దూరంగా ఉండండి ముఖ్యంగా నిరాడంబరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఈరోజు ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది రుణ బాధల యొక్క ప్రభావం బాగా కనపడుతుంది కొత్త రుణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఈఎంఐల రూపంలో వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతుంది కుటుంబంలో చిన్న చిన్న చికాకులు కుటుంబ ఖర్చులు కుటుంబంలో చెడువార్త వినేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల ఇబ్బందులు దీర్ఘకాలిక రోగాల ప్రభావాల ఇబ్బందులు వ్యాయామం చేద్దామన్న కుదర పరిస్థితులు బద్దకము లేజినెస్ కనపడుతుంది జాగ్రత్త విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి గేమ్స్ ఆడడం వల్ల కానీ లేదా సెల్ఫోన్ వ్యామోహాల వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా అనుకోని ఇబ్బందులు మెంటల్ టెన్షన్లు ఉద్యోగ కార్యాలయంలో సమస్యలు కనపడుతున్నాయి స్త్రీలకి అనవసరమైన వ్యక్తులతో కలయిక వల్ల కానీ ప్రేమ వ్యామోహాల వల్ల కానీ సమస్యలు కుటుంబ కలహాలు కనబడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉంచుకోవాలి అన్ని రంగాల వారికి స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశివారు మహిషాసుర మర్ధని స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మిథున రాశివారి యొక్క ఫలితాలు అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు చాలా రకాల ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అనుకోని అవమానాలు నిందారోపణలు చెయ్యని తప్పుకి నిందలు ఈర్ష్యా ద్వేషం అసూయులతో మిమ్మల్ని ఇబ్బంది పెడటము మీ గురించి చెడుగా ప్రచారం చేయడము లేదా చెయ్యని తప్పుకి నిందలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఘోష విపరీతంగా కనపడతాం జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యులతోటి వివాదాలు కానీ లేదా గొడవలు కానీ కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి సోదరు మనులతో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి మీ ప్రతిభ తగ్గ గుర్తింపు లభించకపోవడము పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడము అలాగే బంధువర్గంతో అభిప్రాయ భేదాలు వ్యాపారంలో అనుకున్నంత లాభాలు లేకపోవడము ఓర్పు సహనం లేకపోవడం వల్ల కోపతాప ఆవేశాల వల్ల సమస్యలు గురవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలతో ఇబ్బందులు పడడము సమయాన్ని డబ్బుల చేతికి అందక ఇబ్బందులు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరూ కూడా స్వల్పంగా ఇబ్బందులు కనబడే అవకాశాలు కనపడతాయి మీరు కావలసిన వారిని ప్రేమించిన వారిని ఆదుకోవడం కోసం నష్టపోయే అవకాశాలు పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల ఇబ్బందులు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే చెడు వ్యసనాలకు కానీ చెడు సలహాలకు కానీ వీటన్నిటికీ కూడా దూరంగా ఉండడం మంచిది దురాశ వల్ల కానీ తక్కువ ఖర్చు పెడితే ఎక్కువ డబ్బులు లాభం వస్తుంది అనేటటువంటి వ్యవహారాలు నడపడం వల్ల కానీ షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం వల్ల కానీ నష్టాలు గురయ్యే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈరోజు ఆదాయం తగ్గే అవకాశాలు లేదా రుణాల యొక్క ప్రభావం వల్ల ఇబ్బందులు కుటుంబ కలహాలు కుటుంబం వల్ల ఖర్చులు ఆరోగ్యం పట్ల ఇబ్బందులు దీర్ఘకాలిక రోగాల యొక్క ప్రభావం ఇబ్బందులు ఎక్కడైనా పడిపోవడం కానీ దెబ్బలు తగిలించుకోవడం కానీ చిన్న చిన్న వాహన ప్రమాదాలు కానీ యాక్సిడెంట్లు కానీ ఇలాంటి అవకాశాలు ఎక్కువగా కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి విద్యార్థి విద్యార్థులు కూడా తల్లిదండ్రులకి మీకు మధ్య ఉండేటటువంటి రిలేషన్ పరంగా కానీ లేదా మాట పట్టింపులు కానీ బాగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఉద్యోగిని ఉద్యోగస్తులకి ప్రతిభ దగ్గర గుర్తింపు లేకపోవడం వల్ల ఇబ్బందులు స్త్రీలకి అనవసరమైన ఖర్చులు విలువైన వస్తువులు కోల్పోయే అవకాశాలు బంగారం వస్తువులు లాంటివి లేదా విలువైన వస్తువులు కనపడకుండా పోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి తప్పుడు మార్గంలో వ్యాపారంలో డబ్బులు సంపాదిద్దామని వారికి ఇబ్బందులు ఐటీ దాడుల యొక్క ప్రభావం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి అన్ని రంగాల వారికి స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశివారు బిల్వాస్టగాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశివారి యొక్క ఫలితాలు సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు గృహ నిర్మాణాలు బాగా కలిసి వస్తాయి పొలాలు కానీ స్థలాలు కానీ అమ్మడం కానీ కొనడం కానీ బాగా కలిసి వస్తుంది ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి వివాహాది శుభకార్యాలు ఎదురుకు వెళ్ళడం సంతాన ప్రాప్తి ఎప్పటి నుంచో ఆగిపోయిన పెండింగ్ పనులు పూర్తవడం ఆర్థికంగా సంపాదన పెరగడము మెంటల్ టెన్షన్లు ఒత్తిళ్లు తగ్గడము ప్రేమించే వ్యక్తులతో కాలం గడపడము భార్యాభర్తల మధ్య అన్యోన్యత కుటుంబ వివాదాలు పరిష్కరించుకోవడము ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడము సోదర సోదరిముల నుంచి శుభవార్త వినడము అలాగే పెట్టినటువంటి పెట్టుబడులు వృద్ధపడము ఆర్థికంగా చాలా రకాల సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా అప్పుల బాధల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో ఉండే సమస్యలు చాలా శాతం తగ్గుతాయని చెప్పొచ్చు జనంలో కూడా చక్కని ఆకర్షణ ఏర్పడుతుంది మీకు అలాగే అందరినీ కూడా మాట తీరుతూ ఆకట్టుకుంటారు న్యాయవాద రంగంలో ఉండేటటువంటి వారికి లేదా కొత్తగా ఏదైనా వ్యవహారం చేసేవారికి అనుకూలతలు ఉన్నాయి అలాగే కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చూడటం సంఘంలో మీకు విశేషమైనటువంటి గౌరవం లభించడంతో పాటుగా విందు వినోద సౌక్యము సరదాగా ప్రయాణాలు చేయడము కుటుంబంతో ఎక్కువగా కాలం గడిపే ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఫైనాన్స్ రంగాల వారికి కూడా ఈరోజు బాగా అనుకూలతలు కనపడుతున్నాయి మిత్రుల ద్వారా ధనలాభ సూచన కనపడుతుంది ఆదాయం పెంచుకునే మార్గాన్ని అన్వేషించడం డబ్బులు బాగా వృద్ధి చెందడంతో పాటుగా రుణాలు తీరతాయి కుటుంబంలో సౌఖ్యం కనపడుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెరుగుతుంది వ్యాయామాలు బాగా చేస్తారు విద్యార్థి విద్యార్థులు కూడా కొత్త కొత్త ప్రాజెక్టుల పరపరంగా పరంగా కానీ లేకపోతే కొత్త కొత్త విద్యల పట్ల కానీ బాగా ఆసక్తి పెరుగుతుంది అలాగే పెండింగ్ సబ్జెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసుకోగలుగుతారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తే ఉన్నాయి స్త్రీలకి భర్తతోటి అనుకూలతలు కుటుంబంలో సమస్యలు తగ్గడంతో పాటుగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో ఉండే అందరికీ కూడా ఈరోజు స్వల్ప లాభాలే ఎక్కువగా కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కొంచెం అనుకూలంగానే కనపడుతూ ఉంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు అష్టలక్ష్మి స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కష్టస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీరు ఏ పని చేసినా సరే బాగా కలిసి వస్తుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి వ్యాపారాల్లో బాగా పెట్టుబడులు పెట్టగలుగుతారు లాభాలు పొందగలుగుతారు నూతన వైద్య విధానాలు మార్చడం వల్ల కానీ లేదా వైద్యంలో మార్పుల వల్ల కానీ డాక్టర్ మార్చడం వల్ల కానీ లేదా ఈ యొక్క మెడిసిన్స్ మార్చడం వల్ల కానీ దీర్ఘకాలిక రోగాలు కానీ రోగాలు కానీ తగ్గే అవకాశం ఉంది భవిష్యత్తు గురించి బాగా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడతారు అలాగే వ్యాపారంలో డబ్బులు బాగా రొటేషన్ జరుగుతాయి స్త్రీల వల్ల పురుషులకి పురుషుల వల్ల స్త్రీలకి పరస్పర సహకారాలు అలాగే శారీరక కోరికలు తీర్చుకోవడము ప్రేమ వ్యామోహాలు అలాగే శారీరక కోరికలు బాగా కనపడతాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలు ఒడుగులు చా ఒడిదుడుకులు చాలా శాతం తగ్గుతాయి అలాగే విలువైనటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి బాగా తాపత్రయపడతారు అలాగే ముఖ్యమైన వ్యవహారాలు ఏమైనా ఉంటే కనుక ఈరోజు చాలా తొందరగా మీకు కంప్లీట్ అవుతాయి ఆర్థిక పరిస్థితి గతంతో పోల్చుకున్నట్లు మెరుగుపడే అవకాశమే కనపడుతుంది స్నేహితుల ద్వారా కానీ కుటుంబ సభ్యుల ద్వారా కానీ చాలా ఆనందంగా కాలం గడుపుతారు వాళ్ళతోటి రుణాలు చాలా శాతం తీర్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే రుణ బాధ నుంచి బయటపడడంతో పాటుగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా తొందరగా జరుగుతాయి ఆదాయం పెంచుకునే మార్గాన్ని నిర్వేశించడము అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడము కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం గడపడము విందు వినోద సౌఖ్యము సరదాగా ప్రయాణాలు చేయడము ఆరోగ్యం పట్ల మెలుగులు తీసుకోవడము వ్యాయామం చేయడము పౌష్టికాహారం తినడంతో పాటుగా విద్యార్థి విద్యార్థులు కూడా కొత్తగా ఏదైనా సాధించాలన్న తపన చదువు పట్ల ఆసక్తి విద్యలో ప్రావీణ్యత సంపాదించుకునే అవకాశాలు విదేశీ ఉద్యోగ ఉద్యా విద్యాపరమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఈ ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా కొత్తగా ప్రయత్నం చేసినా సరే అనుకూలతలు కనబడుతున్నాయి స్త్రీలకు కూడా ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు చాలా శాతం తీరతాయి మనశ్శాంతి లభిస్తుంది అలాగే కొత్తగా ఎవరైనా వాటర్ బిజినెస్ కానీ ఫుడ్ బిజినెస్ కానీ ప్రారంభం చేసే వాళ్ళకి ఉన్నాయి మిగతా అన్ని రంగాల వ్యాపారస్తులకి స్వల్ప అయితే కనపడుతున్నాయి ఈరోజు ఈ రాశి వారు స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఇక పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు బ్యాంకు లావాదేవీల విషయాలు ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మానసిక వేదనకి గురయ్యే అవకాశాలు చాలా విషయాల్లో గొడవలకు దూరంగా ఉండడానికి లేదా మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయడము మంచిది పట్టుదలతోటి ముందరకు సాగాలి ఏ పనైనా సరే లేకపోతే అవదు మీకు ప్రయాణాల విషయంలో కూడా కంగారు పడిపోకండి దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడము మంచిది అలాగే వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో అనుకున్నంత అనుకూలతలు లేవు పర్మిషన్లు కానీ ఏమైనా రావాలని ఇబ్బందులు ఉన్నాయి భూ వివాదాలు కానీ క్రయ విక్రయ సమస్యలు కానీ కుటుంబ సభ్యులతో విరోధాలు కానీ ధన నష్టం కానీ మానహాని కానీ అవమాన పరిస్థితులు కానీ తప్పు చెయ్యని తప్పుకు నిందారోపణలు కానీ నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపేటప్పుడు ఇబ్బందులు కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు కానీ స్త్రీలకి పురుషులకి మధ్య విభేదాలు రావడం కానీ ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తగాదాలు కుటుంబ వివాదాల వల్ల కానీ లేదా విలువైన వస్తువులు కోల్పోవడం వల్ల కానీ సమస్యలు కనబడతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి బాధ్యతారాహిత్యం అస్సలు పని చేయదు ముఖ్యంగా అగ్రిమెంట్ కుదుర్చునేటప్పుడు కానీ లేదా వ్యవహారం చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్త ముఖ్యంగా తాళాలు కానీ డాక్యుమెంట్లు కానీ బంగారం వస్తువులు కానీ డబ్బులు కానీ పర్సలు కానీ హ్యాండ్ బ్యాగులు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోండి అలాగే ప్రేమికుల మధ్య కూడా గొడవలు ఎక్కువగా కనపడుతున్నాయి అనవసరంగా ఎక్కువగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయకండి ముఖ్యంగా ఆదాయం తగ్గే అవకాశాలు రుణాలు పెరిగే అవకాశాలు లేదా ఈఎంఐల ద్వారా ఇబ్బందులు పడే అవకాశాలు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు ఖర్చులు అలాగే ఆరోగ్యం పట్ల చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యంగా విద్యార్థులు కూడా చెడు వ్యసనాల వల్ల కానీ చెడు స్నేహితుల వల్ల కానీ తప్పుడు అలవాట్ల వల్ల కానీ చదువు పాడే అవకాశం ఉంది జాగ్రత్త ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా సమయానికి ఉద్యోగ కార్యాలయానికి వెళ్ళకపోవడం గల కానీ లేదా ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందుల వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి స్త్రీలకి భర్తతో విభేదాలు కుటుంబంలో అనుకున్నంత అనుకూలత లేకపోవడాలు మనశ్శాంతి లేకపోవడం కనపడుతుంది అలాగే వృత్తి వ్యవహార వ్యాపారస్తులందరూ కూడా మీరు ఏదో చేద్దామనుకుంటారు కానీ అనుకున్నంత రీతిలో వ్యాపారం సాగకపోవడము వ్యవహారం సాగకపోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈ రాశివారు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది ముఖ్యంగా ఈరోజు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని కనుక పాలన చేసుకున్నట్లయితే కనుక మీకు ఈరోజు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన మీకు ముఖ్యంగా తీయని మాటలతో మోసం చేసే వ్యక్తులు ఉంటారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి ప్రతి వ్యక్తితో చాలా జాగ్రత్త డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ పాలసీలు ఇన్సూరెన్స్లు కట్టేటప్పుడు కానీ ఎవరికైనా డబ్బులు అప్పించేటప్పుడు కానీ చేబుదరిచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కానీ ప్రేమికుల మధ్య కానీ కుటుంబ సభ్యుల మధ్య కానీ అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ గొడవలు వివాదాలు కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అనుకోని ప్రమాదాలు స్వల్ప గాయాలు అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు ఎక్కువగా ఇబ్బంది పట్టే అవకాశాలున్నాయి జాగ్రత్త అలాగే వేధింపులకి గురయ్యే అవకాశం అంటే కనుక ఎవరో ఒకరు మిమ్మల్ని బ్లాక్ మెయిల్స్ చేయడమా లేకపోతే బెదిరించడమా రకరకాలుగాన మానసిక క్షోభకు గురి చేయడమా ఇలాంటివి ఎక్కువగా కనపడతాయని జాగ్రత్తగా ఉండండి అంటే శత్రువులు పెరిగే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు ఏమిటారు అంటే కనుక మిమ్మల్ని ఏదో రకంగా నర ఈ యొక్క మిమ్మల్ని పాడు చేయాలని ప్రయత్నం చేయడం కానీ లేకపోతే కనుక ఈర్ష్య ద్వేషం అసూయ వల్ల మిమ్మల్ని ఇబ్బంది పడడం కానీ ప్రయత్నం చేయడం ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అనుకోని చికాకులు కుటుంబంలో ఐకమత్యత లోపించడము ఆర్థిక ఇబ్బందులతో ఎక్కువ ఇబ్బంది పడడము రుణ బాధల సమస్యలు ఎక్కువైపోవడము అలాగే ఆన్లైన్ షాపింగ్లు కానీ రకరకాల షాపింగ్ల వల్ల ఇబ్బందులు ఆర్థిక ధన నష్టము తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం లాంటివి ఉద్యోగంలో స్థాన మార్పుల వల్ల ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా కనపడుతున్నాయి ముఖ్యంగా అకారణంగా కోపతాప వివాదాలు అంటే ఏ తప్పు చేయకపోయినా నిందారోపణలు ఇలాంటివి కనపడుతున్నాయి అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వ్యసన పరులు ఇంకా జాగ్రత్తగా ఉండండి ఈరోజు ముఖ్యంగా మిత్రులతో మాట పట్టింపులు కనపడుతున్నాయి జాగ్రత్త అలాగే షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం కూడా పెద్దగా మంచిది కాదు అప్పులు ఇవ్వడం అరువులు ఇవ్వడం కూడా మంచిది కాదు విద్యార్థి విద్యార్థులు కూడా ఏకాగ్రత లోపిస్తోంది జాగ్రత్త చదవడానికి శ్రద్ధ బాగా పెట్టాలి అనవసరంగా ఆటపాటలు ఎందు సినిమాలు ఎందు ఫోన్ వ్యవహాలకి దూరంగా ఉండాలి ఈరోజు ధన నష్టం ఎక్కువగా కనపడుతుంది ఆదాయం తగ్గే అవకాశం కనపడుతోంది అలాగే రుణ ప్రభావం బాగా కనపడుతోంది కుటుంబ సభ్యుల మధ్య చికాకులు బాగా కనపడుతున్నాయి అలాగే ఖర్చులు బాగా కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే దీర్ఘకాలిక రోగాల ప్రభావము అలాగే ఈ యొక్క ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు కనపడుతున్నాయి గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి విద్యార్థిని విద్యార్థులు కూడా అనవసరమైన వ్యక్తులతో తగాదాలు కానీ చదువుపాడే అవకాశాలు కానీ కనపడుతున్నాయి జాగ్రత్త ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా భవిష్యత్తు గురించి కొంచెం బెంగా భీతి భయం కనపడుతుంది ఉద్యోగపరంగా ఒడిదుడుకులు బాగా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి స్త్రీలకు కూడా తరచూ అసహనం కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు ఇవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు అలాగే వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో అనుకున్నంత లాభాలు లేకపోవడం లాంటివి ఎక్కువగా ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యంగా ఈరోజు ఈ రాశివారు శ్రీ నవరత్న మాలికా స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృశ్చిక వారి యొక్క ఫలితాలు తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన అయితే ఈరోజు ముఖ్యంగా అప్రయత్న కార్య సిద్ధి కనపడుతుంది మీకు అంటే ఏ ప్రయత్నం చేసినా తొందరగా ఫలిస్తుంది రావాల్సిన మొండి బకాయలు వసూలవుతాయి ఆదాయం పెరుగుతుంది ఆహార ధాన్యాలకి వస్త్రధాన్యానికి సంబంధించిన వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి శ్రమ బాగా పడతారు కానీ మంచి ఫలితం కనపడుతుంది మీకు కొత్త కొత్త కార్యక్రమాలకు షిరికాని చూడడం వ్యాపారాలు కానీ ఇండస్ట్రీలు కానీ ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేయడం అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయడం ఆర్థిక పరిస్థితిని అంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే ఖర్చులు ఉన్నాయో వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం ఏదైనా ఒక పని అనుకుంటే అది ఇవేళ చేయాలనుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్పు మీలో కనపడుతుంది స్నేహితుల ద్వారా కానీ కుటుంబ సభ్యుల ద్వారా కానీ సహాయ సహకారాలు మీకు అందుతాయి శుభవార్త వింటారు వివాహాది శుభకార్యాల విషయంలో అనుకూలతలు కనపడుతున్నాయి కుటుంబ కలహాలు తగ్గడం భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రేమికుల మధ్య కలయిక విందు వినోద సౌఖ్యము వాహన సౌఖ్యము గృహ సౌఖ్యము లబ్ధి బాగా కనపడుతున్నాయి గృహం కట్టాలనుకున్న కొనాలనుకున్న అనుకూలతలు ఉన్నాయి ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లు కానీ వాహన రిపేర్లు కానీ లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ రిపేర్లు కానీ చేయించుకునే అవకాశాలు ఉన్నాయి అనుకోని అవకాశాలు ఎదురయ్యే ఉన్నాయి వివాహ ప్రయత్నాల్లో కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి మానసిక ఆనందం బ్రహ్మాండంగా పెరగబోతోంది సంతోషంగా కుటుంబంతో గడుపుతారు చాలా కష్టం మీద మాత్రం ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కూడా కనబడుతున్నాయి అలాగే పోటీ పరీక్షల్లో కానీ ఎంట్రన్స్ పరీక్షల్లో కానీ విద్యార్థులకు విజయం కనబడుతుంది కష్టపడి సాధించాలనే తపన పెరుగుతుంది బాగా కష్టపడతారు ప్రతి క్షణం కష్టపడాలనే తపన బాగా పెరుగుతుంది తద్వారా మీలో మార్పు అయితే త బ్రహ్మాండంగా రాబోతుంది దాంతోపాటు ఆదాయం పెరుగుతుంది అప్పులు చాలా శాతం తీరతాయి రుణ సమస్యలు తగ్గుతాయి కొత్త రుణాలు అవుతాయి కుటుంబంలో ఆనందం కనపడుతుంది కుటుంబ సభ్యుల్ని అర్థం చేసుకోవడము ప్రేమాభిమాన ఆప్యాయతలు పెరగడంతో పాటుగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం వ్యాయామం చేయడం పౌష్టికాహారం తినడం అలాగే సమయానికి అనుకున్న పలు పూర్తి చేయడం క్రమశిక్షణతో ఉండడం లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే విద్యార్థులు కూడా సాంకేతిక పరిజ్ఞానం అన్న కంప్యూటర్ విద్యలన్నీ ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా చక్కని పదవీ అధికార యోగులు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి స్త్రీలకు కూడా పూల మొక్కల పట్ల కుటుంబం పట్ల ఇంటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే ఆహార వస్త్రధాన్య వ్యాపారస్తులకి మిగతా అన్ని రంగాల వారికి కూడా విశేష ప్రాప్తి వ్యాపారస్తులకి కలిసి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అయితే ఈరోజు ఈ రాశివారు వాసవి కన్య కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా భాగస్వాములతో చాలా జాగ్రత్తగా ఉండాలి అందరితో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా చెప్పుడు మాటలు విని నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరి మాట నమ్మకండి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి ప్రయాణాల్లో జాగ్రత్త ఆరోగ్యం పట్ల ఇంకా జాగ్రత్త వహించండి ఎందుకంటే పడిపోవడాలు దెబ్బలు తగ్గించుకోవడాలు అనారోగ్య సమస్యల ప్రభావం బాగా కనపడుతుంది భవిష్యత్తు గురించి మాత్రం బాగా ఆలోచిస్తారు పెట్టుబడులు పెడతారు పాలసీలు ఇన్సూరెన్స్లు కట్టే అవకాశాలు కనపడుతున్నాయి అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు శారీరకంగా మానసికంగా కొంచెం ఒత్తిడి అయితే ఎక్కువగా కనపడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మిత్రులలో శత్రులు అయ్యే అవకాశము నమ్మక ద్రోహాలు లేదా ఎవరికైనా డబ్బులు ఇస్తే మోసపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి గొడవలకి వివాదాలకి కోపతాపాలకి కూడా ఖచ్చితంగా దూరంగా ఉండాలి అయితే ఆర్థిక పరిస్థితి మాత్రం ఇబ్బందులు లేకుండా సజావుగా సాగే అవకాశాలు మొండి బకాయలు వసూలు సమయానికి డబ్బులు చేతికి అందరాలే మాత్రం కనపడుతున్నాయి మిత్రులతో చిన్న చిన్న వివాదాల వల్ల కుటుంబ సభ్యులతోటి భార్యాభర్తల మధ్య తగాదాల వల్ల స్నేహితులతో వివాదాల వల్ల చికాకులోనే జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా బంధువర్గంతో చికాకులు వ్యాపార సంస్థల్లో కానీ ఉద్యోగ కార్యాలయంలో కానీ చిన్న చిన్న ఇబ్బందులు ప్రతిబంధకాలు సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఆన్లైన్ షాపింగ్లు చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోండి ప్రయాణాల విషయంలో తొందరపాటు ప్రయాణాలు చేయకండి అలాగే నెడకడ లేని ఆర్థిక పరిస్థితి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే మాట్లాడేటప్పుడు కోపతాప ఆవేశాలకి దూరంగా ఉండడం ముఖ్య సూచన కుటుంబ సభ్యులతో ఇంకా ఎక్కువగా క్రయ విక్రయాలు కానీ అమ్మకాలు కానీ లేదా దానికి సంబంధించి రాతకోతల వ్యవహారాలు కానీ డాక్యుమెంట్ వ్యవహారాలు కానీ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించడం మంచిది అయితే ఈరోజు విదేశాల ప్రయాణాలు చేయాలనుకున్నా లేదా ఉద్యోగ ప్రయత్నం చేసినా లేకపోతే ఏదైనా కొత్త వ్యాపారం కానీ ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా దానికి పర్మిషన్లు వచ్చే అవకాశాలు లేదా వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి ఆదాయపరంగా పరంగా అయితే కనుక ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి కుటుంబ సభ్యుల వల్ల మీ అవసరాల కోసం అనేక రకాలుగా అప్పుల బాధలు పెరగడం కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడము గొడవలు పెరగడము అనారోగ్య సమస్యలు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి వ్యాయామం చేయండి మంచి ఆహారం తినండి సమయానికి ఆహారం తినండి విద్యార్థులు కూడా మీ ట్యాలెంట్ అద్భుతమైన టాలెంట్ ఉంటుంది కానీ దీని మీద దాన్ని బయట తీసుకురావడానికి సరిగ్గా ప్రయత్నం చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్త అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా అతి కష్టం మీదే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకు కూడా విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎవరిని నమ్మకండి ఈరోజు ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా పెట్టుబడుల దగ్గర లాభాలు లేకపోవడము లేదా స్వల్పంగా ఇబ్బందులు ధన నష్టం కలగడంతో పాటుగా వాహన ప్రమాదాలు ఉన్న ఇంకా జాగ్రత్తగా ఉండండి అయితే అన్ని రంగాల వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ రాశివారు ముఖ్యంగా ఈరోజు శ్రీ భ్రమరాంబికా అష్టగాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈరోజు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మకర రాశివారి యొక్క ఫలితాలు జన్మల్లో సంచరిస్తున్న చంద్రుడి ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో ఎవరైతే విద్యార్థులు పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా చక్కని విజయం కనపడుతుంది అలాగే ఆరోగ్యం పట్ల మాత్రం చాలా ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఈరోజు కనపడుతుంది అయితే విందు వినోదాల్లో కానీ సరదాల్లో కానీ కార్యక్రమాల్లో కానీ బాగా చురుగ్గా పాల్గొంటారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు అయితే మాత్రం మీకు ఈరోజు రావడం వల్ల చాలా తొందరగా ఆనందంగా సంతోషంగా పనులు చేసుకుంటారు అయితే క్రయ విక్రయాలు కార్లు కానీ వాహనాలు కానీ పొలాలు కానీ స్థలాలు కానీ గృహాలు కానీ అమ్మినా కొనిలా లాభాలు ఎక్కువగా పొందుతారు అలాగే చక్కని ఆహార నియమాలు పాటించడం ఇష్టమైన ఆహారం తినడం అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడం అలాగే ఆర్థికంగా బలపడడానికి ప్రయత్నం చేయడం డబ్బులు సంపాదించడానికి తాపత్రయపడడం ప్రతిదాన్ని కొత్తగా ఆలోచించి కొత్త నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తలు తీసుకోవడం అలాగే ఎప్పటి నుంచో మంచి మంచి కోరికలు నెరవేరే అవకాశాలు ముఖ్యంగా గృహం కట్టాలనుకున్న కొనాలనుకున్న అవకాశాలు గృహంలో గొడవలు తగ్గి ఐకమత్యతను పొందేటటువంటి అవకాశాలు అలాగే చక్కని ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అలాగే వివాహాది శుభకార్యాలు మాత్రం చాలా ఘనంగా వైభవంగా అనుకున్నట్టుగా కుదిరే అవకాశాలు ఉన్నాయి విదేశాలు వెళ్ళాలనుకున్న అనుకూలుతుంది శ్రమకు తగ్గ ఫలితాలు లభించడం వల్ల ఆనందం కనపడుతుంది సంపాదన బాగా పెరిగే అవకాశము అప్పులు తీరేటటువంటి పరిస్థితులు అలాగే కొత్త అప్పులు పుట్టే అవకాశాలు వ్యాపారాలు పెట్టే అవకాశాలతో పాటుగా కుటుంబపరంగా ఆనందము సంతోషము ప్రయాణాలు సౌఖ్యం కనపడుతుంది ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులు కూడా కొత్తగా ఆలోచించడం కొత్త కొత్త కోర్సులు చేయడంలో మీ యొక్క నిపుణత లేదా మీ యొక్క శ్రద్ధ బాగా పెరుగుతుంది ఉద్యోగస్తులందరికీ కూడా స్థాన మార్పులు కానీ స్థాన చలనాలు కానీ ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్ కానీ అనుకూలిస్తాయి స్త్రీలకి ఉదయం నుంచి కూడా ప్రశాంత వాతావరణం కుటుంబంలో కలహాలు తగ్గడం భార్యాభర్తల మధ్య అన్యోన్యత మనశ్శాంతితో పాటుగా ఎప్పటిదాకా చేసినటువంటి తప్పులు పరిశీలన చేసుకోవడము వాటిని సరిదిద్దుకోవడంతో పాటుగా ఆడుతూ ఆనందంగా కనపడుతుంది అలాగే అనేక రకాల వ్యాపారాల పట్ల ఉద్యోగాల పట్ల స్త్రీలకు చాలా లబ్ధి లాభము ఎదుగుదల కనపడుతోంది అయితే ఈ రాశి వారికి అనుకూల వాతావరణమే కనపడుతోంది కాబట్టి ముఖ్యంగా శివ పంచాక్షరి స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ముఖ్యంగా ఈరోజు మీకు నిద్ర సరిపోకపోవడం వల్ల ఇబ్బందులు చెడ్డ పనుల వల్ల చెడు ఆలోచనల వల్ల సమస్యలు అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు అలాగే వ్యాయామం చేయకపోవడం వల్ల ఇబ్బందులు మీరు తీసుకున్నటువంటి చెడు నిర్ణయాల వల్ల మీ కీర్తి గౌరవం తగ్గే అవకాశాలు ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తగాదాలు అనవసరంగా లేనిపోయినటువంటి అక్రమార్జన చేయాలనుకునే వాళ్ళకి ఇబ్బందులు కనపడుతున్నాయి కొన్ని విషయాల పట్ల అనవసరమైన ఆలోచనలు కానీ తప్పు నిర్ణయాలు కానీ మంచిది కాదు అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు కానీ వివాహేతర సంబంధాలు కానీ ఇబ్బంది పెట్టే అవకాశాలు ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం వల్ల ఇబ్బందులు అలాగే తొందరపాటు మనస్తత్వం వల్ల తొందరపాటు నిర్ణయాల వల్ల ధన నష్టము ఎక్కువ కనపడుతున్నాయి అలాగే ముఖ్యంగా మొత్తు పదార్థాలకి బానిసరయ్యే అవకాశాలు కొంతమందికి కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి మీ మూర్ఖత్వం వల్ల కానీ లేదా తప్పుడు నిర్ణయాల వల్ల కానీ సమస్యలు బాధ్యత లేకుండా ఖర్చు పెట్టడం వల్ల ధన నష్టము అనవసరమైన పనులు చేయడం వల్ల సమయం వృధా అవడంతో పాటుగా వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలి తప్ప లేకపోతే విశేషమైనటువంటి ఖర్చులు కనపడుతున్నాయి మంచి వారిని అపార్థం చేసుకోవడము ప్రేమించిన వారిని దూరం చేసుకోవడము కుటుంబ సభ్యులను దూరం చేసుకోవడము అలాగే ఏది మంచి ఎదు చెడు అని తెలుసుకోకుండా మాట్లాడడం వల్ల ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆదాయం తగ్గే అవకాశాలు ఖర్చులు పెరిగే అవకాశాలు రుణాలు పెరిగే అవకాశాలు కుటుంబంలో వివాదాలు మనశ్శాంతి లేకపోవడము కుటుంబం వల్ల ఖర్చులు ఆరోగ్యం బెడద వనపడుతుంది విద్యార్థులు విద్యార్థులు కూడా ఏకాగ్రత లేకపోవడము అనవసరమైన వ్యామోహాలు ప్రేమ వ్యామోహాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా అనవసరమైన వ్యక్తుల వల్ల కానీ లేదా కొంతమంది వ్యక్తుల వల్ల కానీ ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి స్త్రీలకి సంతానానికి మీకు మధ్య చిన్న చిన్న ప్రతిబంధక ఇబ్బందులు అలాగే కుటుంబ కలహాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో అనుకున్నంత లాభాలు అయితే కనపడటం ఉండటం లేదు కాబట్టి స్వల్ప ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యాపార వ్యవహారాలు నడిపించవలసిన అవసరం కనబడుతుంది అయితే ఈరోజు ఈ రాశివారు శ్రీరామ రక్షాస్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మేనరాశివారి యొక్క ఫలితాలు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా పోటీ పరీక్షలో విద్యార్థి విద్యార్థులు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మీ మాటకి విలువ గౌరవం బాగా పెరుగుతాయని చెప్పొచ్చు జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటారు కుటుంబంలో వివాదాలు చాలా శాతం పరిష్కరించుకుంటారు మీరు ఏ పని ఉన్నా సరే ఆ పని చాలా తొందరగా దిగ్విజయంగా మీకు పూర్తవుతుంది బంధువులతో కలిపి ఆనందంగా గడుపుతారు సరదాగా ఎక్కువగా విందు విరోధ కార్యక్రమాలు పాల్గొంటారు కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ చేసే అవకాశాలు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలు విస్తరించే అవకాశం కనబడుతుంది వాహనాలు నడిపేటప్పుడు కానీ లేదా వాహనాలు కొనేటప్పుడు కానీ జాగ్రత్త తీసుకోవడం మంచిది ఉద్యోగస్తులకి శ్రమగతగ్గ ఫలితం లభిస్తుంది మీరు అనుకున్న ప్రయాణాలు లాభిస్తాయి ఉన్నత వ్యక్తులతో పరిచయం మీకు ఏర్పడుతుంది అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ కూడా మీకు ఈరోజు తొందరగా పూర్తవుతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి చాలా శాతం వివాదాలను కానీ లేదా అనేక రకాల సమస్యలు కానీ ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు అలాగే మీలో ఉండేటటువంటి సమస్యలు కానీ లేదా మీలో ఉండేటటువంటి ఇబ్బందులు కానీ ధైర్యంగా ఎదుర్కొని పోరాడి వాటి నుంచి నగ్గగలుగుతారు ఆదాయం పెరుగుతుంది సమయానికి డబ్బులు చేతికొందుతాయి అలాగే రుణాలు తీరే అవకాశం కనపడుతుంది కుటుంబ పరంగా ఇబ్బందులు తగ్గుతాయి కుటుంబంతో కలిపి సరదాగా ఎక్కడికైనా ప్రయాణాలు చేసే అవకాశాలు హోటల్లో ఫుడ్స్ తినే అవకాశాలు ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడంతో పాటుగా మీ మీద మీకు బాగా నమ్మకం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతాయి విద్యార్థులు విద్యార్థులు కూడా చక్కని అవకాశాలు వస్తాయి చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగపరంగా మీ స్థాయి పెరిగే అవకాశం కనపడుతుంది స్త్రీలకి ఆభరణ యోగ్యత వస్త్ర యోగ్యత కనపడుతుంది వ్యాపారస్తులకు వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవ్వడం వల్ల కానీ వ్యాపార లాభాల వల్ల కానీ ఆనందంగా కనపడుతుంది అన్ని రంగాల వారికి అనుకూలంగానే కనపడుతుంది కాబట్టి ఈరోజు ఈ రాశి వారు పంచదశి మంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి చిన్న మనవి మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేము రాసి దాన్ని కంప్యూటర్లో డిటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ సంపూర్తి జాతకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి భవిష్యత్ అంతా కూడా దీంట్లో రాసి ఉంటుంది దీన్ని చక్కగా మీరు చదువుకోవచ్చు కాబట్టి మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం కానీ రుణ బాధలతో ఇబ్బంది పడడం కానీ వ్యాపారాలు సరిగ్గా సాగక ఇబ్బంది పడుతూ వారు కానీ ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక ఇంట్లో డబ్బు నిలబడకపోతూ ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక అలాంటి వారి కోసం ఇలాంటి ధనజన వశీకరణ యంత్రం అంటే లక్ష్మీ గణపతి యంత్రం ఉంటుంది దీనికి కూడా మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు అన్నీ చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం మీరు ఇంట్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా లేదా మీ వ్యాపార స్థలాల్లో పెట్టుకున్నా కూడా ధనజన వశీకరణ కలిగి ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది అప్పుల బాధ నుంచి బయటపడతారు ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి అలాగే దిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపారాలు సరిగ్గా సాగక కానీ ఇంట్లో ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక అలాంటి వాటి కోసం కూడా మీరు మాత్రం గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఇలాంటి నరదిష్టి యంత్రాలకి నరఘోష యంత్రాలకి మేము జపాలు హోమాలు చేయించి ఈ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇంట్లో కలహాల కింద ఉండడం నిద్ర పట్టకపోవడం పీడకలలు రావడం ప్రయోగబాబు అనుమానాలు ఉండడం ఇలాంటి లక్షణాలతో ఏదైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది ఇలాగా ఇలాంటి దుర్గా యంత్రాన్ని కూడా మీ గౌతనామాలతోటి జపాలు హోమాలు పూజలు చేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకోవడం వల్ల కానీ లేదా మీరు ఉండేటటువంటి స్థలాలు పెట్టుకోవడం వల్ల కానీ ఇలాంటి ఇబ్బందులన్నీ తొలగి చాలా ఆనందంగా ఉంటారు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని డైరెక్ట్గా ఫోన్ చేసి సంప్రదించవచ్చు లేదా కామెంట్ రూపంలో పెట్టినా కూడా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ పడు చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణి భ్యాహ శుభమస్తు నిత్యం లోకా భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు